నమస్తే. అంత బాగున్నారు కదా? ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి పుస్తకంతో నేను మీ ముందుకు వచ్చాను. ఆ పుస్తకం పేరు మిట్టూరోడి పుస్తకం. రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు. ఈయన ఆంధ్రజ్యోతికి చీఫ్ ఎడిటర్గా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఈ కథలన్నీ కూడా అందులో వచ్చిన కథలే. ఈ పుస్తకంలో మిట్టూరోడి కథలు, చిన్నబ్బ కథలు, పచ్చనాకు సాక్షిగా అనే మూడు కథా సంపుటిలు, పాల పొదుగు, మునికన్నడ సేద్యం అనే రెండు కథలు కలిపి ఉంటుంది. ఈ మూడు కథా సంపుటిలు రచయిత గురించే ఉంటుంది. ఆయన చిన్నప్పటి రోజులు, వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, స్కూలు, ఫ్రెండ్స్, వాళ్ళ ఊర్లో వాళ్ళ గురించి, ఇలా కథలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతాయి. ఈ మిగిలిన రెండు కథల్లో ఆయన ఉండరు. ఈయన రచనా శైలి ఎలా ఉంటుందంటే, మనం అప్పుడే చేను కాడిగిపోయి శని చెట్టు పెరుక్కొని శనికాయలు ఉంచుకొని తింటే ఎలా ఉంటుందో, గాని కాడిగిపోయి అప్పుడే పొయ్యి మీద నుంచి దించిన వేడివేడి బెల్లం రుచి చూస్తే ఎలా ఉంటుందో, బాగా మాగిన సీతాఫలం పండుని చెట్టు నుంచి కోసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఏ హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సహజంగా ఉంటాయన్నమాట, జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ కథల్లో, ఈ కథలకి బాపు గారు బొమ్మలేశారు. బాపు గారు బొమ్మలేశారు అంటే ఈ కథలు చాలా బాగున్నాయని సర్టిఫికెట్ ఇవ్వడం లాగా అన్నమాట. అంతేకాదు, ఈ కథలన్నీ చాలా బాగా నచ్చాయని, ఇంత మంచి కథలు రాయడం ఈయనకి దేవుడిచ్చిన గొప్ప వరమని, ఇవన్నీ చదవడం మా అదృష్టమని మెచ్చుకొని ఒక ఉత్తరం కూడా రాశారు. అంతేకాదు, బాపు గారు, రమణ గారు మిట్టూరుకు వచ్చి, అంటే నామిని గారి వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ అమ్మ బొమ్మ గీసి ప్రజెంట్ చేశారట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కథలన్నీ చిత్తూరు యాసలో ఉంటాయి. జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. చిత్తూరు అంటే మా ఊరే, ఈ మిట్టూరు మా ఊరి దగ్గర ఊరే కాబట్టి ఈ కథల్లోని పాత్రలు అన్నీ, ఆ భాష అవన్నీ నాకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. నాకే కాదు, ఎవరికి చదివినా ఆ కథలో ఉన్న పాత్రలు, మనము ఇళ్లల్లోనూ, మనము మన ఇళ్లల్లో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారు ఆ పాత్రలో. ఇన్ని ప్రత్యేకతలున్నా ఈ కథల్లోని ఒక కథ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈ కథ, ఈ బాబు గారు మెచ్చుకొని రాశారన్న కథ, అందులో రెండు కథలు చెప్పారు ఆయనకు నచ్చినవని, అందులో ఒక కథ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. కథ పేరు కూర్చుంటే కథ, లేస్తే కథ. ఒకరోజు చిన్నబ్బ భార్య ఇంట్లో ఉండగా, చిన్నబ్బ అంటే నామిని గారి ఊర్లో అట్లా పిలుస్తారు ఆయన్ని, ఎదురింట్లో ఉండి బక్కత్త గిన్నెలో సంగటి వేసుకొని వచ్చి వీళ్ళ గడపలో కూర్చొని తినేసి, రే చిన్నబ్బ నీళ్ళు ఒక లోటు అతను ముంచి అని పిలిచి అడిగింది. ఒక ఆడది ఒక మగోణ్ణి నీళ్ళు ముంచి మంటిందా అని వాళ్ళ పెండ్లని కోపం వచ్చి, ఏమమ్మా నీకు రాణి వాసం వచ్చి ఉండేదంతా ఆయన తెచ్చియ్యాలా నీకు నీళ్లు అని చెప్పి ఈయన కళ్ళ తిరిగి, నువ్వు తెచ్చియద్దబ్బా, నువ్వు తెచ్చిచ్చినావు అనుకో నేను చచ్చినట్టే అనేసి అని ఉట్టేసి బెదిరించింది. ఈయన భయపడిపోయి నిలబడిపోయినాడు. ఇందులో బక్కత్తక్క కోపం వచ్చి పందెం వేసుకొని, చిన్నబ్బా నువ్వు ఇంతప్పటి నుంచి మా కుంగులు పట్టుకుని తిరగత పెద్దోడైనావు, నువ్వు స్కూల్కి పోయినప్పటి నుంచి కాలేజీకి పోయినా కూడా ఈ ఈదులు ఆడవాళ్ళందరూ నీ చేత నీళ్ళు ముంచిపించుకొని తాగినోళ్ళే, ఈరోజు నీకు పెండ్లైంది కదా, నీకు పెండ్లా ఉంది కదా అని దాని మాటని దాని చేతులు లేకపోయినావనుకో, ఈ రోజుతో నీకు మాకు చెల్లు అని బెదిరించింది. బిత్తరపైన చిన్నబ్బ చెంబు నింటికి నీళ్లు తెచ్చి ఇచ్చినాడు. ఆమె కడుక్కొని తాగేసి పోతా ఈ కోడి మాదిరిగా ఈ ఇంట్లో పొతకపోతే అచ్చని చెట్టు కాడికి రావచ్చు కదా అని పిలిచింది. పెండ్లాం ఎక్కడ తంతిందో నీళ్ళు ఇచ్చిన దానికి అని భయపడతామని చిన్నబ్బ ఆమెతో కూడా పోయినాడు. ఈ విషయాన్ని, ఈ కథలో విషయం బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఈయన ఆడవాళ్ళతో ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు అని. కథల్లో అంతా కూడా ఎక్కువ ఆడవాళ్ళ గురించే ఉంటుంది. ఈయనకి ఆడవాళ్ళంటే చాలా గౌరవం, వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. అంతేకాదు, మగాళ్ళతో ఏం మాట్లాడతాము, ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ, వీళ్ళతో ఏం మాట్లాడతాము అబ్బా అని ఒక కథలో కూడా అంటాడు. ఆయనకి ఇష్టమే ఉండదు మగవాళ్ళతో మాట్లాడడం అనేది కూడా, వాళ్ళతో చెప్పడానికి ఇంకా ఏం విషయాలు ఉంటాయి అనేసి అని అంటారు. ఇంకా వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే కర్రెక్క, నీలావతి, కడుపత్త అక్కడ కూర్చో ఉండారు. ఊర్లో ఇట్లే పిలుస్తారు, కొంచెం లావుగా ఉంటే కడుపత్త అని, నల్లగా ఉంటే నల్లక్క అని, ఎర్రగా ఉంటే ఎర్రక్క అని, కర్రెక్క అని ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తారు కదా. ఈ కథల్లో కూడా ఇట్లాంటి పేర్లే మనకి ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళు కొంతసేపు ఏం మాటలు దొరకలేదు మాట్లాడేదానికి. అప్పుడే నీలావతి వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకు మేము గుమ్మును కూర్చో ఉండేది మధ్యాహ్నం చింతపండు అన్న కొట్టుకున్నారా అని పిలిచింది. నీలావతి పోయింది వీళ్ళ నుంచి లేచి. నీలావతి పోతా ఉంటే నీలావతిని చూస్తా, ఈ బక్కత్త ఇదేమన్నా పోయేటప్పుడు మూట కట్టుకొని పోదామని అనుకుంటానందా, ఏమి ఏందో దీని బతుకు కుక్క కంటే ఏనవుతు అనేసి అని అసింకంగా ముఖం పెట్టింది. ఈమెట కథ స్టార్ట్ చేయగానే కడుపత్త, బిడ్డా పాపలుండే లేనోళ్ళకి చాలా ఆత్రమమ్మ, ఈ ఆత్రం బిడ్డా పాపలుండే వాళ్ళకు ఉండదు అని ఆ కథకి డోలు వాయించింది. ఇట్టాంటి విషయాల్లో చిన్నబ్బ అసలు లీడ్ చేయడు. టక్కని రంగంలోకి దూకి, ఈ నీలావతి కోరిన కోగ్గట్టుకొని కోరిన తిండి తిని సావచ్చు కదా, ఎందుకిట బతకతా ఉంది అని తాళం చేసినాడు. ఈమె జోరుగా కథలోకి వచ్చింది. వచ్చి, రే చిన్నబ్బా ఈరోజు
చెరువు కాడికి నేను ఆ నీలావతి వాళ్ళమ్మ ఎనుములు దొరుకుని పోయినావురా. 9:30 ఇంటింది టైము. ఆ ఎనుములు సచ్చిన బతుకులను మేస్తూ ఉండయి. ఈమె నీలావతి వాళ్ళమ్మ టైం అయిపోయిందేమో, ఇంటికి పోదాము, మధ్యాహ్నం అయిపోయిందేమో, సంఘటనలు అయిపోయింది, పోదాం పోదాం అని పట్టుకునింది. నేను రాలేదు, నువ్వు పేట్ల గంట పో అని చెప్పిన, ఏ వచ్చేసింది. వస్తా అంటే కూడా నాకు బాధ అనేసిందిరా, అందరూ ఇనువులు ఆడ మేపుకుంటా అంటే ఈ నీలావతి అప్పుడే వచ్చేసినామని వాళ్ళ అమ్మని ఎన్ని తిట్లు తిడుతుందో అనేసి అని కథ ముగించింది. ఇందులో కర్రెక్క అందుకొని ఆ నీలావతి వాళ్ళ అమ్మకు కడుపు నిండుకు సర్ది పోసి ఉంటుందా పాపం, ఆకలికి వచ్చేసి ఉంటుంది, అది ఎప్పుడైనా సర్దికి సరిపోయే అంత ఉండి బార్చే ముఖమేనా అనేసి అని కథ ముగించింది. ఇంతలో ఈ బక్క అతనికి వాళ్ళ కూతురు పిలిచింది రమ్మని. పోతా పోతా ఆమె, మన కథలే ఎంతో ఉందమ్మా, మనకెందుకు వేరే వాళ్ళ కథల గురించి అని చెప్పుకుంటా పోయింది. ఇంపోతా ఉంటే కడుపత్తి ఈమెను చూసి, దీని కథ చెప్పుకుంటేనే చిన్నప్పుడు కథ అంత ఉంది, ఇది మళ్ళీ వేరే వాళ్ళ కథల గురించి చెప్తుందా అనేసి అని కొత్త కథ స్టార్ట్ చేసింది. చిన్నప్పు ఊరుకోడు కదా, టక్కని చిన్నప్పు అందుకొని ఇంత ఒళ్ళు పలిసిన ఆడది చిత్తూరు జిల్లాకే లేదు కదా అని తాళం వేసినాడు. బాగా చెప్పినావు చిన్నబ్బా అని కర్రెక్క తాళం వేసింది. కుశాలగా ఈ కథ లేకొచ్చింది కడుపత్త. సంసారం చేసే ఆడది కోడి గూసినాక కంటి మీద రెప్పేస్తుందా, మబ్బుతో లేచి గొడ్లకు నీళ్లు పెట్టి పాలు పిండేది, ఈ పనులు కదా చేసుకుంటా ఉంటుంది. ఈరోజు తెల్లారిపోయింది, గుళ్ళు రేడియో పాడుతూ ఉంది, పాల ట్రాక్టర్ వచ్చేసింది, అందరూ పాలు పోసేసినారు, ఇదేమో ఈదులు గంగాలమ్మ మాదిరిగా కాళ్ళు చంపుకొని పడుకొని గురక పెట్టి దున్నపోత మాదిరిగా నిద్రపోతా ఉంది. మళ్ళీ తెల్లారినాక నా మీద జగడానికి వచ్చింది రాసినబ్బా, ఏం కడుపమ్మే, మా ఇంటి ముందరే పోయినావు కదా పాలు ఎత్తుకొని నన్ను నిద్ర లేపండకూడదా అని, దీన్ని జోలబాడి నిద్ర లేపేదానికి నేనేమైనా మీద పెట్టుకుని పిల్లబంటారో దాన్ని నాకు మండింది కానీ దాని నోటికి భయపడి నేను గుమ్మిడిపోయినానరా అని కథ ముగించింది. అప్పుడే చిన్నబ్బా వాళ్ళ భార్య వచ్చింది. ఇంత నాణ్యంగా ఇంట్లో ఉండదా నీకు, ఎప్పుడు ఇంట్లో ఖాళీ నిలవదు కదా పద ఇంటికి అని. అప్పుడు చిన్నబ్బా ఆమె చూస్తా అన్నాడు, మే ప్రభావతి, నువ్వు తన్నినా కూడా తన్నులైనా తింటా కానీ వీటి నుంచి మాత్రం నా అచ్చిరం కథలమే. నేను ముందు మాల నీలావతి పోయింది, మంచి కథ చెప్పుకున్నాము, మళ్ళీ బక్కత పోయింది, ఇప్పుడే బక్కత గురించి కథ ముగించినాము, ఇప్పుడు నేను పిలిచినామని వచ్చినాననుకో పెండ్లానికి భయపడే మగోడు వీడు కూడా ఒక మగోడేనా అనేసి నా గురించి కొత్త కథ చెప్పుకుంటారు, నేను రా లేనే లేని స్వామి అని ఊరెత్తుకోబెట్టుగా వచ్చినాడంట. ఇది బాపు గారి నచ్చిన కథల్లో ఒక కథ, ఇంకా చాలా కథలు ఉన్నాయి, ఆ కథలు ముందు ముందు చెప్పుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే.